ప్రభు పేరిట అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమునకు స్తోత్రములు ప్రభువా. నిర్గమకాండము 29వ అధ్యాయము ధ్యానిస్తూ ఉండగా చక్కని జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడె దూడను కళంకము లేని రెండు పొట్టేళ్లను పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలెను. మరియు నీవు అహరోనును, అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదు నిలువు టంగిని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తలమీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును, అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాచకత్వము వారికగును. అహరోనును, అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారమునెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును, అతని కుమారులును కోడె తలమీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీటపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీట పడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొని క్రొవ్వు అంతటినీ కాలేజం మీది వపను, రెండు మూత్రగ్రంథులను, వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును, అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును, దాని అవయవములను, దేనికి అది విడదీసి దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును, అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను, అతని కుమారుల కుడిచెవుల కొనమీదను, వారి కుడిచేతి బొటన వ్రేళ్లమీదను, వారి కుడికాలి బొటన వ్రేళ్లమీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోనూ అభిషేక తైలములోనూ కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు, క్రొవ్వును కారచిము మీది వపను, రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును, కుడి చెబ్బను, ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులలోనూ, అతని కుమారుల చేతులలోనూ వాటినన్నింటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి
బోరను తీసి అల్లాడింపబడు. అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీవంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో, అనగా అహరోనిదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేరును తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ట చేయుటకును వారిని పరిశుద్ధ పరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడెను వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. నేను నీకాజ్ఞాపించిన వాటినన్నింటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్ష రసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీ అర్పణమును అర్పించినట్టు దీనినర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. నాకు యాచకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడునైయుందును. కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవా నేనే అని వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడనైనా యెహోవాను. దేవుడు ఈ చిన్న వాక్యము దీవించునుగాక. ఆమేన్.